భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో ప్రతి నిర్మాణము ఓ అద్భుతమనే చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణమైన శ్రీరామనవమి వేడుకకు వేదికగా నిలిచే మిథిలా స్టేడియంలోని ఏకశిలా మండపం సైతం ఈ కోవలోకే చెందుతుంది. 6 దశాబ్దాల క్రితమే నిర్మించిన ఈ కట్టడం ఈ శతాబ్దంలోనే నిర్మించిన అద్భుత కట్టడాలలో ఒకటిగా చరిత్రకెక్కింది. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలు ఈ మండపంపై నేటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు గణపతి స్థపతి ఈ మిథిలా స్టేడియంలోని ఏకశిలా మండపాన్ని నిర్మించగా రామాయణంలోని ప్రధాన ఘట్టాలను గణపతి స్థపతి తన శిల్పకళా నైపుణ్యంతో మండపంపై అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఈ మండప విశిష్టతను ఆలయ పండితులు లోకల్ 18 కు వివరించారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే. ఆ కళ్యాణ మండపానికి ఎంతో విశిష్టత ఉంది. రామదాస్ గారి కాలంలో దాదాపుగా ఆలయ పరిధిలోనే ఉండేటువంటి ఆయా మండపాల్లో జరిగేటువంటి కళ్యాణ ఉత్సవం, ఆ తరువాత కాలంలో ఆ శ్రీరామనవమి నాటి ఆ కళ్యాణ మహోత్సవానికి ఉండేటువంటి వైశిష్ట్యాల దృష్ట్యా, ప్రత్యేకతల దృష్ట్యా అనేక మంది ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వీలుగా ఆ తర్వాత కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. 1958 ఏర్పడినటువంటి ఆలయ పునరుద్ధరణ కమిటీ అనేటువంటి దాని ద్వారా ఆలయాల్లో ఉండేటువంటి అనేక కట్టడాలను కొన్నిటిని మరమ్మతులు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ కళ్యాణ మండపాన్ని మనకు చాలా వైశిష్ట్యంగా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. గణపతి స్థపతి అనేటువంటి ఆయన ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. చాలా శిల్ప సంపద ఆ కళ్యాణ మండపంలో ఉంటుంది. దాదాపుగా ఈ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడం శిల్పము అని చెప్పవచ్చు. ఆ కళ్యాణ మండపానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే దాదాపుగా దాంట్లో రామాయణంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలతో పాటుగా ఈ ఆలయ చరిత్రలను ప్రతిబింబింపజేసేటువంటి అనేకమైనటువంటి శిల్పాలు దాంట్లో ఉన్నాయి. కోకల దమ్మకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని, అదేవిధంగా భక్త రామదాస్ గారు ఏ విధంగా ఇక్కడ ఆలయం నిర్మించారో ఆయనకు సంబంధించినటువంటి అంశాలను, అలాగే రామాయణంలోని కళ్యాణ సంబంధమైనటువంటి అంశాలను, అలాగే రామాయణంలో రాముడి జనం నుండి ఉండేటువంటి కొన్ని అంశాలను, ఇలాగా రామకథకు భద్రాచల క్షేత్ర చరిత్రకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి శిల్పాలు ప్రత్యేకంగా ఆ కళ్యాణ మండపంలో వేటినైతే ఉంచాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. వాటితో పాటుగా ముఖ్యంగా కళ్యాణ మండపం స్వామివారు ఏం చేసి ఉండేటువంటి ఆ పీఠానికి పైన ఆ మండపం పైన పూర్తిగా రాశి చక్రాన్ని మొత్తాన్ని కూడా చెక్కడం జరిగింది. ఆ రాశి చక్రం దేనికోసం అక్కడ చెక్కారు అని అంటే ఆ ముహూర్తంలో ఎటువంటి దోషాలు ఉండకుండా ఉండాలి అని, అలాగే ఆ రాశి చక్రం ఆ పైన ఉండడం వల్ల ఎట్లాంటి ముహూర్తంలో అక్కడ ఆ కళ్యాణోత్సవాన్ని జరిపించినా తద్వారా లోకక్షేమం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో రాశి చక్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ రాముడి యొక్క కళ్యాణానికి సంబంధించి భద్రాచలంలో రామచంద్రమూర్తి చతుర్భుజాలతో ఉంటాడు కనుక చతుర్భుజ రాముడితోనే సీతమ్మవారి కళ్యాణం పరిణయం ఏర్పడినట్టుగా అలాంటి కొన్ని శిల్పాలు ఏర్పాటు చేశారు. ఇలాగా ఆ శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటితో పాటుగా అక్కడ ఆ మండపంలో ఉండేటువంటి స్తంభాలు, ఆ స్తంభాలకి కొన్ని కొన్ని సింహాలు మొదలైనటువంటి శిల్పాలు దాంట్లో ఉన్నాయి. ఒక ఆ సింహానికి సంబంధించినటువంటి నోట్లో నాలుక ఉంటుంది. ఆ నాలుకని ఇలా తిప్పితే లోపల బాల్ తిరిగినట్టుగా తిరుగుతుంది అన్నమాట. అలాగా ప్రత్యేకమైనటువంటి లక్షణాలతోటి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి ఒక శిల్ప సంపద అన్నమాట ఆ కళ్యాణ మండపంలో ఉన్నది. ముఖ్యంగా కొన్ని వేల మంది ఆ కళ్యాణోత్సవాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద స్టేడియం లాగా ఉండి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపాన్ని 1968 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఆరంభించడం జరిగింది. దాన్ని మనకు కంచి పీఠాధిపతులు అప్పట్లో పెద్దజీర స్వామివారు శ్రీమన్నారాయణ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీర స్వామివారు, అదేవిధంగా కంచి కామకోటి పీఠాధిపతులు కంచి పెద్ద స్వామివారు అని ప్రసిద్ధి పొందినటువంటి వారు,
పరమాచార్యులు అయినటువంటి కంచి పరమాచార్యులు వారు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని అక్కడ వారు దాన్ని ఉద్ఘాటించడం జరిగిందన్నమాట. ఈ విధంగా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటి ఈ కళ్యాణ మండపం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ కళ్యాణోత్సవాన్ని తిలకించడం అనేటువంటిది మనకుండేటువంటి సకల గ్రహదోషాలను పోగొడుతుంది అని, రామచంద్రమూర్తి సీతమ్మ వారి అనుగ్రహంతో సకల శుభములు పొందవచ్చునని పెద్దలు చెప్తూ ఉంటారు. జై శ్రీరామ్. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు జరిగే శ్రీరామనవమి మరియు 18వ తారీఖు జరిగే పట్టాభిషేకం కోసం ఇక్కడ మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ జరిగే కళ్యాణ మండపం, శ్రీరామనవమి నాడు జరిగే కళ్యాణ మండపం 1960లో శంకుస్థాపన చేసి 64లో నిర్మాణం పూర్తి చేస్తున్నారు. స్వర్గీయ గణపతి సపతి గారు ఈ కళ్యాణ మండప నిర్మాణంలో నిర్మాణం చేసి ఉన్నారు. అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ కళ్యాణ మండపం 26 సెక్టార్లుగా డివైడ్ చేసి 31,000 మంది సుమారు 31,000 మంది ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూడడానికి గాను ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిరోజు స్వామివారి ప్రాకారంలోనే నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజు మాత్రం ఇక్కడ మన 1964 నిర్మితమైనటువంటి కళ్యాణ మండపంలో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది.